వైసీపీ హయాంలో తిరుపతిలోని వినాయక సాగర్ పార్కు సుందరీకరణ పనులు చేపట్టారు. ఇందుకోసం కోట్ల రూపాయలు సైతం ఖర్చు పెట్టారు. అయితే ప్రారంభించిన ఏడాదికే పార్కులోని వ్యాయామ పరికరాలు విరిగిపోయాయి. చాలా వరకు తుప్పు పట్టి మూలన పడ్డాయి. దీన్ని బట్టి వైసీపీ హయాంలో కాంట్రాక్టర్ నిర్మాణ పనులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ హయాంలో తిరుపతి స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా చేపట్టిన వినాయక సాగర్ పార్క్ నిర్మాణ పనుల్లో డొల్లతనం బయటపడింది. దాదాపు 20 కోట్లకు పైగా నిధులు వెచ్చించి వినాయక సాగర్ పార్కును పూర్తి చేశారు. అయితే నిర్మాణ పనుల కోసం వాడిన పనిముట్లు, వ్యాయామ పరికరాలు, నాసిరకం వాటిని కొనుగోలు చేయడంతో ప్రారంభించి ఏడాది కాకుండానే తుప్పు పట్టాయి. ఆట వస్తువులు, వ్యాయామ పరికరాలు కళ్ల ముందు కనిపిస్తున్నా తిరుపతి వాసులకు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి? ఇక్కడ ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు సుమారు 4000 మంది వాకింగ్, వ్యాయామం కోసం వస్తూ ఉంటారు. వారిలో వ్యాయామం చేసేవారు పిల్లలు, పెద్దలు, యువకులు దాదాపు 1000 మంది పైనే ఉంటారు. తమకు వ్యాయామ పరికరాలు అందుబాటులోకి వచ్చాయని సంతోషించేలోపే పాడైపోయాయని వారంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాది మంది వచ్చే పార్కులో కనీసం వాష్రూమ్లను కూడా ఏర్పాటు చేయలేదని అంటున్నారు. జిమ్ పరికరాలు, చిల్డ్రన్స్వి, తర్వాత పెద్దలకు ఇవన్నీ పెట్టున్నారు, ఫ్రీ జిమ్ ఫెసిలిటీసు. కాకపోతే ఇవి ఏమవుతుందంటే వాడే కొద్దీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ కాకముందే మొత్తం అన్నీ పాడైపోయినాయి. ఈవెన్ వాకింగ్ సైకిల్ తొక్కేదైతేనేమి, లేకపోతే ఇంకోటి ఇంకోటి కొన్ని అయితే అసలు పక్కన పడేస్తున్నారు. వాటిని కొంచెం మళ్ళీ రీప్లేస్ చేయడము, ఏదైనా రిపేర్ చేయడము చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్ లేవు. లేడీసు, జెంట్సు, చిన్నపిల్లలు చాలామంది వస్తున్నారు. ఈవెన్ వాష్రూమ్ పోవాలంటే అందరూ మళ్ళీ బండ్లు వేసుకుని ఇళ్ళకి పోవడము చాలా కంజెస్టెడ్గా ఉంది. వినాయక సాగర్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదని వాకర్స్ అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు. మున్సిపల్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే ఇలా ఎవరికి చెప్పినా పాడైన వాటికి మరమ్మతులు చేసి వాడుకలోకి తీసుకురావటం లేదని అంటున్నారు. ఈ ప్రభుత్వమైనా నాణ్యమైన పరికరాలు తీసుకురావాలని, మరిన్ని సదుపాయాలు కల్పించాలని తిరుపతి వాసులు కోరుతున్నారు. కొంచెం వసతులు కల్పిస్తే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంది. యోగా కూడా ఇక్కడ చక్కగా జరుగుతుంది, కానీ ఏంటంటే ఇంకా వసతులు అనేవి కావాల్సి ఉంది. తర్వాత సీనియర్ సిటిజన్స్కి ప్రత్యేకించి వాళ్ళ ఎక్సర్సైజ్, ఓల్డ్ ఏజ్లో ఈ ఫిజికల్ బ్యాలెన్స్ ఉండదు. ఆ ఫిజికల్ బ్యాలెన్స్ కోసం మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, కానీ అవి కండిషన్లో లేవు. తర్వాత ఏంటంటే సరిపోవు. ఇది ఒక తిరుపతి ప్రజలకు ఒక మంచి ఫెసిలిటీ, దీన్ని అందరూ బాగా ఉపయోగించుకుంటున్నారు. కానీ మేము కోరేది ఏమిటంటే ఈ మంచి ఫెసిలిటీని ఇంకొంచెం మంచిగా మెయింటైన్ చేశారంటే చాలా సంతోషంగా ఉంటుంది. అది మెయింటైన్ చేయడం అంటే రోజువారీ బేసిస్లో పార్కును క్లీన్ చేయడము, వచ్చి పార్కు సందర్శకులకు అందరికీ కొంచెం బాత్రూమ్, వాష్రూమ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడము, ఇవి కొంచెం మినిమం పనులు చేశారంటే కనుక చాలా బాగుంటుంది. సో అదే మాదిరిగా ఈ డ్రైనేజ్ వాటర్ కొంచెము స్మెల్గా వస్తుంది, దాన్ని కొంచెము ట్రీట్ చేసి మంచి వాటర్ నింపి బోటింగ్ ఫెసిలిటీ అది ఏదైతే ముందు ఆల్రెడీ ప్రపోజల్ ఉందో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేశారంటే ఇంకొంచెం ప్రజలందరూ సంతోషంగా ఈవినింగ్ ఇక్కడ గడుపుతారు. ప్రారంభించిన ఏడాదికే వ్యాయామ పరికరాలు విరిగిపోవటం, పురుషుల జిమ్ మూత పట్టడం చూస్తుంటే గత ప్రభుత్వ హయాంలోని కాంట్రాక్టర్ నిర్మాణ పనులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.